మానవత పెద్దగా పరిచయం అవసరం లేదు. కరెక్ట్ గా చెప్పాలంటే పబ్లిసిటీ అవసరం లేని పేరు. అసలు మీకు మీకు ఎలా తారసపడింది? మీరు మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు దానికి? నేను ఫస్ట్ నుంచి కొంచెం పేదలకి ఏదో హెల్ప్ చేయాలి, మన వాళ్ళ ఈ రోజు ఎవరో ఒక్కరికన్నా ఏదో ఒక హెల్ప్ చేయాలనేది తాపత్రంతో ఉండేదాన్ని. ముఖ్యంగా మానవత యొక్క ఆదేశాలు ఏంటి అంటే దానికి మూల సూత్రాలు ఏంటి? ప్రాథమికంగా అసలు ఏం చేద్దాం అనుకుంటుంది, ఏం చేస్తుంది, అదే దిశగా వెళ్తుందా? అబాయిగులు గార్చే 10 కన్నీటి బొట్టుల్లో కనీసం ఒక కన్నీటి బొట్టు అన్న తొడవగలిగితే అదే మానవత్వం అనిపించుకుంటుంది. ఎవ్రీ ఇయర్ ఒకటి రెండు ప్లేసుల్లో ఐ క్యాంప్ పెడతామండి. దుర్గ గారు, మీరు ఈ సంస్థలోకి వచ్చిన తర్వాత, సంస్థలో చేస్తున్నారు కదా, ఇప్పుడు దీంట్లోకి మీరు వచ్చిన తర్వాత మీరు చేసిన కార్యక్రమాలు ఏమి? ఆత్మీయత సమ్మేళనం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు అక్కడ. ఆ చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి 10వ రోజు వాళ్ళ కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు మొత్తం అందరూ ఉంటే. ఇప్పుడు ప్రతి సంస్థ పొలిటికల్ గా వెళ్తోంది, పొలిటికల్ వైపు వెళ్తోంది, ఇంతమంది మెంబర్షిప్లు ఇలా ఉండి మానవత కూడా ఏమన్నా పొలిటికల్ గా వెళ్తోందా? ఇది పొలిటికల్, ఇది రాజకీయాలకి అతీతం అండి. ప్రేయర్ మేము పొద్దున మీటింగ్ అయినప్పుడు ప్రేయర్ చెప్తాం.